సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం ముగిసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో భేటీ అయిన సీఈసీ రాజీవ్ కుమార్ లోక్సభ ఎన్నికల నిర్వహణ తేదీల ప్రకటనపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఈసీ రెడీ అయినట్టు సమాచారం. సాయంత్రం 4:30 ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ ఉంటుందనే వార్తలొస్తున్నాయి. ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటిస్తే ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి వెంకటేష్, ఇవాళ 4:30 ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి, ధృవీకరించారా ఎవరైనా? కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ రోజు ఉదయాన్నే నూతన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్వీర్ సింగ్ సంధు ఇద్దరు పదవి బాధ్యతలు తీసుకున్నారు. సో ఫుల్ కమిషన్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. సో ఆ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 4:30 సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలనే దిశగా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సో మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి పర్యటనలను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ రోజు నుంచి ఆయన తెలంగాణ నుంచే ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నారు. ఈ సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి రోడ్ షో కూడా ఉన్నటువంటి పరిస్థితి. రేపు నాగర్ కర్నూలులో బహిరంగ సభ పెట్టుకున్నారు. సో వరుసగా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఇక ఎన్నికల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. సో ఏ క్షణానైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో 2019 March 10 ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో ఇప్పటికీ 5 రోజులు ఆలస్యమైంది కాబట్టి ఇక వీలైనంత వేగంగా దాన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే దిశగా ఈసీ కసరత్తు చేస్తుంది. గతంలో 87 విడతల్లో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నిర్వహణ పూర్తి చేశారు. సో మొత్తం 2 నెలల వ్యవధిలో మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. దాదాపు ఈసారి కూడా అదే రీతిలో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కానీ, అలాగే ఒడిశా, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా దీంతో పాటు కలిపి నిర్వహించే అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు తొలి విడతలోనే పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో 2019 కూడా తొలి విడతలోనే పోలింగ్, 11వ తేదీన పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి 4 రోజుల వ్యవధిలోనే మొత్తం తొలి విడత పోలింగ్ కంప్లీట్ అయ్యే విధంగా కార్యాచరణ ఉండబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.